అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా. సో నవీన్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి ఈరోజు స్పెషల్ వీడియో? ఈరోజు మనము అనంతపూర్ నేషనల్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, నేను ఎప్పుడో ఆల్రెడీ వెళ్ళాం కదా మనం నేషనల్ పార్క్ ఒకసారి, బట్ మన సబ్స్క్రైబర్స్ని ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాం నేషనల్ పార్క్కి. సో స్టార్ట్ అయిపోదామా? నేషనల్ పార్క్ ఒకటేనా, పక్కన ఇంకా ఏమైనా చూడడానికి ఉన్నాయా అనంతపూర్లో? చూద్దాం, అక్కడ టైం బట్టి. ఇప్పుడు మనం ప్రజెంట్ 5 o'clock అవుతుంది, అక్కడికి వెళ్ళి ఫస్ట్ నేషనల్ పార్క్ చూసుకొని అలా టైం ఉంటే అక్కడ నియర్ బై ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది, ఇక్కడ అది కూడా ఉంటే అది కూడా చూద్దాం. ఓకే, ఒకవేళ టైం ఉంటే ఇస్కాన్ టెంపుల్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఇన్ కేసు ఒకవేళ చీకటి అయిపోయినా, ఒకవేళ మాకు కుదరకపోయినా కూడా మన ఛానల్లో ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా ఇస్కాన్ టెంపుల్, ఆల్రెడీ ఒకసారి అది ఐ కార్డులో మెన్షన్ చేస్తాను. ఇన్ కేసు మాకు కుదరకపోతేనే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా ఆల్రెడీ చెప్పిన వీడియోలోకి స్టార్ట్ అయిపోదామండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. స్టార్ట్ అయ్యాను, ఇప్పుడే కిందకి వెళ్తున్నాను. సో 5 అవుతుంది, బట్ కాకపోతే చూసారా ఎండ ఎలా ఉందో చూపిస్తూ ఉన్నాను. చూడండి ఎండ ఎలా ఉందో, బట్ కాకపోతే ఫైన్. ఫిబ్రవరిలో కాబట్టి ఓకే, మార్చ్ ఏప్రిల్లో అయితే ఘోరంగా ఉంటుందేమో. ఇంకా అనంతపూర్లో అదో సాయి గడు, సాయి హాయ్ చెప్పు, సాయి హాయ్ బాయ్ సాయి. పార్క్కి వెళ్ళేసి వస్తాము. సో స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడైతే హైవే పైన ఉన్నాం మనము, రుద్రంపేట హైవే ఇది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకా 3 to 4 kilometers వస్తే వస్తుంది మాకు. ఇక్కడ డీమార్ట్ చూసారు కదా, రుద్రంపేట హైవే దగ్గర డీమార్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఒకే స్ట్రైట్ ఒకే రోడ్ అండి మాకైతే కనుక, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ టౌన్లో నుంచి వచ్చే వాళ్ళకు కూడా బళ్ళారి బైపాస్ నుంచి, కళ్యాణదుర్గం బైపాస్ నుంచి కూడా రావచ్చు. సో ఇది ఇప్పుడు వచ్చేసామండి, ఆల్మోస్ట్ వచ్చేసాం దగ్గరకి. స్ట్రైట్ వెళ్తే మనం కర్నూలు గుత్తి రోడ్ వస్తుంది. మనం ఇక్కడ టర్న్ అయిపోయేసి ఇంకా మనం నేషనల్ పార్క్కి అయితే, ఇది నేషనల్ పార్క్ వే అనమాట, అక్కడికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో రీచ్ అయిపోయాం మనము నేషనల్ పార్క్ దగ్గరికి. స్ట్రైట్ వెళ్ళామంటే ఇంకా నేషనల్ పార్క్, ఇందాక వచ్చిన ఫ్లైఓవర్ మనం ఎదురుగా చూపిస్తున్నాను కదా అదే ఇంకా. సో నేషనల్ పార్క్ మనకు బెస్ట్ పిక్నిక్ ఏరియా అండి. ఫ్రెండ్స్తో వెళ్ళినా ఫ్యామిలీస్తో వెళ్ళినా కూడా మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో మనమైతే వచ్చేసాం, మెయిన్ గేట్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు. ఇంకా వన్ పార్క్ చేసి ఇంక టికెట్ తీసుకునే వెళ్ళి కంప్లీట్ అంతా కూడా నేషనల్ పార్క్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. అండ్ అలాగే మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి, లైక్ చేయండి. ఇక్కడ బేల్పూరి కూడా రెడీ చేస్తున్నారు, బేల్పూరి, చాట్స్, స్నాక్స్, మిఠాయి. సో ఇటు సైడ్ వచ్చేసి పార్కింగ్ ఏరియా ఉంది. సో రాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ గేట్లో పార్కింగ్ ఏరియా ఇచ్చారు మనకు. కాస్ట్ అండ్ టైమింగ్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు, ఒకసారి చూసేసేయండి. శిల్పారామం అనంతపూర్, నమస్తే, అడల్ట్ హెడ్ టోన్, 20 rupees, చిల్డ్రన్స్ ఫొటోస్ వీడియోస్, రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఉన్నాయి, టైమింగ్స్. సో టైమింగ్ వచ్చేసి 10 AM to 8 PM. సరే అండి, ఇంకా వెళ్ళిపోదాము లోపలికి. వెళ్ళి బోటింగ్ కూడా ఉందంట, బోటింగ్. ఇగ్గుల పోటీలు కూడా. సో ఇక్కడ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ ఏరియా ఇచ్చారు మనకు. సో టూ వీలర్స్ కానివ్వండి, 4 wheelers కానివ్వండి, చాలా సేఫ్గా ఉంటాయి. అండ్ 2020 సంక్రాంతికి మంచిగా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసినట్లున్నారు ఇక్కడ. ఇక్కడైతే మనకు డైరెక్షన్ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. మొత్తం పార్క్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా డైరెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి నీట్గా, వెళ్ళడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది మనకు. సో రాగానే నాకు మంచిగా అట్రాక్షన్ ప్లేస్ అనిపించింది ఇది నాకు. ఐ లవ్ శిల్పారామం అనంతపూర్ అని చెప్తే ఒక అనంతపూర్ అనే ఒక మంచి ఫీలింగ్ అనిపించింది నాకు. అండ్ అలాగే ఇక్కడ ఒక సెల్ఫీ తీసేసుకున్నాం నేను నవీను. ఆ తర్వాత ఇంకా ముందుకు వచ్చేసాం అనమాట. ముందుకు రాగానే ఇక్కడ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ ఉండేది, మేబీ ఆ రోజు పెట్టలేదో మరి ఏంటో తెలియదు నాకు. అండ్ అలాగే చూడగానే మనకు ఎదురుగానే నంది విగ్రహం దర్శనం ఇస్తుంది, చాలా చక్కగా అనిపించింది చూడడానికి. అండ్ ఇక్కడ అక్కడక్కడ కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి అనమాట. అది తెలుగుతల్లి సర్కిల్, ఆల్రెడీ తెలుగుతల్లి సర్కిల్ పైన అనంతపూర్లో మంచి ఒక ఫేమస్ ఏరియానే ఉంది. అండ్ మదర్ తెరీసా స్టాచ్యూ, చాలా బాగుంది కదా. అండ్ అలాగే ఇక్కడ కొన్ని కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి. వీటిలో చూడండి నిప్పుకోడి, ఇది ఎంత పెద్దగా ఉందో. మేబీ ఇంతకంటే పెద్ద నిప్పుకోళ్ళు మీరు చూసే ఉండొచ్చు, బట్ చూడండి మా నేషనల్ పార్క్లో ఉన్న నిప్పుకోడి మాత్రం మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను. అండ్ అలాగే కొన్ని కొన్ని కుందేళ్ళు, ప్యారెట్స్, కొన్ని కొన్ని వేరే రకమైన కోడులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అవి కూడా చూసేసాయండి వన్ బై వన్. ప్యూర్ గ్రీన్ అవి. క్యారెట్ తింటున్నావా? బాగుందా బాగుందా అది ఇంకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కిడ్స్ ఏరియాకి వచ్చేసామండి, ప్లేయింగ్ ఏరియాకి. సో ఇక్కడ ప్రతి ఒక్క యాక్టివిటీకి కూడా సపరేట్ సపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది. సో అన్నీ కూడా ₹40 ₹50 అలా ఉన్నాయి. ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బుద్ధుడి విగ్రహం ఎంత కూల్గా అనిపిస్తుంది, బట్ కాకపోతే ఎండాకాలం కాబట్టి ఇంకా చెట్లన్నీ రాలిపోతుండడం, చాలా ఎక్కువ డస్ట్ పడింది పక్కనంతా కూడా. అలాగే ఇక్కడ మన అన్నగారి విగ్రహం చూడండి ఎంత బాగుందో. సో మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగానే కనిపిస్తుంది ఇది. అండ్ దీని తర్వాత ఇక్కడ పిల్లలు గేమ్స్ యాక్టివిటీస్ ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాం వచ్చేసాయండి. సో పిల్లలకైతే నేను చెప్పాను కదా మంచి పిక్నిక్ ఏరియా ఇది, చాలా బాగుంటుంది. అన్ని గేమ్స్ కూడా ఆడొచ్చు చక్కగా, ఫుల్ డే అయితే టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక ఐడియల్ స్టాచ్యూ ఉంది. కృష్ణుడు వచ్చేసి మన అర్జునికి మహాభారత టైంలో గీతాపదేశం చేసే సిచ్యువేషన్ని అర్థమయ్యే విధంగా ఈ విధంగా ఐడియల్ స్టాచ్యూ అయితే పెట్టడం జరిగింది. ఇది కూడా చాలా చక్కగా అనిపించింది నాకు. అండ్ దీని తర్వాత ఓపెన్ జిమ్ అయితే ఉందండి. ఓపెన్ జిమ్ ఇక్కడ చూడండి అందరూ కూడా జిమ్ చేస్తున్నారు. లైక్ దగ్గరున్న వాళ్ళు అయితే వెళ్ళి డైలీ కూడా చేసుకోవచ్చు. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ అంతే అన్నీ ఉన్నాయి ఓపెన్ జిమ్లో. చాలా బాగుంది. కింద గ్రాసరీ కూడా చాలా నీట్గా ఉందన్నమాట, బాగా అనిపించింది ఇది జిమ్ కూడా. దీని తర్వాత దీనికి ఎదురుగా కూడా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. మనకు ఏదైనా స్నాక్స్ కానివ్వండి, పిల్లలకి అలాంటి కావాలి అనుకున్నట్లయితే వాటరు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మనకు దాని ఎదురుగా ఉన్న షాప్లో అయితే లభిస్తాయి. సో వీకెండ్స్లో అందరికీ కూడా కన్వీనియంట్గా ఉన్న ప్లేస్ కాబట్టి ఇది. ఆల్మోస్ట్ అందరూ కూడా పిల్లల్ని తీసుకొని ఎంచక్క వచ్చేసారు. చెప్పాను కదా పిక్నిక్ ఏరియా కానివ్వండి, పిల్లలతో రావడానికి మంచి ప్లేస్ అని చెప్పేసి నేను ఆల్రెడీ. సో మార్నింగ్ మనం టిఫిన్ చేసి వచ్చామనుకోండి, ఈవెన్ బాక్స్ లంచ్ తీసుకెళ్ళి అక్కడే తినేసి మనం అక్కడే కూడా టైం పాస్ చేసే అంత కన్వీనియంట్ అయితే ఉంది అక్కడ. సో వీటికన్నిటికీ కూడా ఛార్జెస్ లేవండి, జస్ట్ ఊరికే ప్లే ఏరియా అనమాట ఇదంతా కూడా. కిడ్స్కి జారే బండ అవన్నీ కూడా ఛార్జెస్ ఉన్న ప్లేసెస్ అన్నింటినీ కూడా నేను మెన్షన్ చేస్తాను అక్కడ. అండ్ అలాగే ఛార్జెస్ చెప్పాను కదా ₹40 to ₹50 ఉన్నాయి ఒక్కొక్క, డిపెండింగ్ ఆన్ గేమ్ ₹40 to ₹50 పైన పోతున్నాయి అన్నమాట. అండ్ క్యామెల్ రైడ్, గుర్రం సవారీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవి కూడా ₹50 ₹40 అలా ఛార్జెస్ అయితే ఉన్నాయి. సరే మొత్తం మీరు ఆ లొకేషన్ అంతా కూడా ఒకసారి చూసేసాయండి. సో మీరు చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా కిడ్స్ సంబంధించిన గేమ్సే ఉన్నాయి. మీకు ఎదురుగా కనిపిస్తుంది పెద్ద మర్రి చెట్టు, ఎంత పెద్దగా ఉందో చూడండి. మేము చిన్నప్పుడైతే ఆ ఊడలు పట్టుకొని ఊగేవాళ్ళం అనమాట. అప్పట్లో పల్లెల్లో మనకి ఇలాంటి ఉయ్యాల, ఇలా జారేబండ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉండేవి కాదు కదా. సో కంప్లీట్ ఇవన్నీ కూడా కిడ్స్ గేమ్సే. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు, కొంచెం చిన్నగా ఉన్నవాళ్ళు అంటే వెయిట్ తక్కువ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఆడుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఉయ్యాలైతే పెద్దలకు కూడా ఉంది, స్ట్రాంగ్ ఐరన్ చైన్స్తో వేశారనమాట, స్ట్రాంగ్గా ఉంది. కిడ్స్ పిక్నిక్ కి వెళ్ళడానికి అలాంటి వాళ్ళకి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ పిల్లలు ఇక్కడైతే జంపింగ్ చేస్తున్నారు చూడండి, అది చూసి జంప్ చేసి కిందగా అయిపోయింది అది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బుల్ రైడ్ ఉంటుంది మనకు అలీ 369లో చూపిస్తారు కదా అలాగా. సరే ఇకపోతే ఇంకా కంప్లీట్ గేమ్స్ అవన్నీ కూడా కొన్ని ఛార్జెస్ ఉన్నాయి, కొన్ని ఛార్జెస్ లేవు. ఛార్జెస్ ఉన్నా 30 to 50 రూపీస్ ఉన్నాయి అన్నీ అప్రాక్సిమేట్గా. సో ఒకసారి అన్నీ కూడా ఒకసారి లుక్ వేసేయండి. అందరూ పెద్దలు కూడా ఊగుతున్నారు, ఇద్దరిద్దరు ఊగుతున్నారు చూడండి, అయినా అంత స్ట్రాంగ్ ఉన్నాయి. ఇది ప్యాటర్న్ చూడండి, టెంకాయ చెట్లు కొట్టేసినప్పుడు మొదలుతో చేసినట్లు ఉంటుంది, లోపల మాత్రం ఐరన్ రాడ్ ఉంటుంది అనమాట. చాలా బాగుంది ప్యాటర్న్. అండ్ మా పిల్లలైతే ఇక్కడ చక్కగా ఆడుకుంటున్నారు. సో వాడు చూడండి ఎంత కూల్గా కూర్చున్నాడు, అదేమో పాపం తిప్పుతూనే ఉంది. వాడు చూస్తే కూల్గా కూర్చున్నాడు, వాడైతే ఫస్ట్ టైం రావడం చీకు ఇలాంటి వాటికి, ఎందుకంటే వాడు లాక్డౌన్ కిడ్ కాబట్టి ఎక్కడ పాపం బయట రాలేదు, ఇదే ఫస్ట్ టైం వాడు బయట రావడము, అందుకే చిత్రంగా చూస్తున్నాడు అందరినీ కూడా. బట్ కాకపోతే వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట, బాగా నచ్చింది వాడికి కూల్గా. అండ్ ఇక్కడికి వచ్చాము మేము ఫొటోస్ దిగడానికి. లాస్ట్ టైం కూడా మేము ఈ ఫొటోస్ అన్నీ కూడా అలానే పెట్టామన్నమాట, చాలా చక్కగా అనిపించింది. సో నేను కూడా ఒక ఫోటో తీసుకున్నాను, అందుకు క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను చూడండి. బాగుంది కదా, చక్కగా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ అనమాట మనకు. ఆ తర్వాత ఇక్కడ బుద్ధ విగ్రహం అయితే ఇట్లా పడుకున్న పొజిషన్లో ఉంది, ఇది కూడా మంచిగా అనిపించింది చూడడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఎగ్జిబిషన్ లాగా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి, దానికి సంబంధించిన ఛార్జెస్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాను. జైంట్ వీలు అండ్ అలాగే డ్యాన్సింగ్, బ్రైట్ డ్యాన్స్కి సంబంధించింది అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ అన్ని కిడ్స్ గేమ్స్ అండి, కిడ్స్ ఇంకా జాయింట్ వీల్ అవి కావాలంటే మనం అడల్ట్స్ కూడా ప్లే చేయొచ్చు, వెళ్ళొచ్చు దానికి. బట్ చాలామందికి ఫోబియా ఉంటుంది, అందులో నేను ఒకదాన్ని. అంటే ఇట్లా కొంచెం పైన హైట్లో కొంచెం హైలో నుంచి ఇట్లా యాక్టివిటీస్ అయితే నేను చేయలేను, కొంచెం ఫోబియా ఉంటుంది. మీరు కూడా నాలాగా ఫోబియా ఉన్న వాళ్ళు ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది కళ్యాణ మండపం అనమాట, ఫంక్షన్స్ ఇలాంటి వాటికి కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు. పక్కన రూమ్స్ కూడా ఇచ్చారు, సంబంధించిన రూమ్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా ఉందన్నమాట, పెద్ద ఓపెన్ ఏరియాలో మనం చేసుకోవచ్చు అనమాట బంధువులతో, చక్కగా బాగుంటుంది, స్పేసియస్గా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ అది వచ్చేసి పెడల్ బోట్ ఉంది, కొంచెం పెద్దలకు అడల్ట్స్కి అనమాట ఇది. నార్మల్ వాటర్లో బోటింగ్ కూడా ఉంది, మేమైతే వెళ్ళలేకపోయాము ఎందుకంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది, చీకటి అయిపోయింది కొద్దిగా. సో నెక్స్ట్ టైం ఒకసారి చూద్దాము, ఒకసారి చూసి వీడియో కూడా చేస్తాను దాని గురించి. చూసారు కదా అప్పుడే చీకటి పడిపోయింది, వాటర్ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా బాగుంది. వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి, వాటర్ ఎక్కడ వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఇన్ని కనిపిస్తున్నాయి మనకు. సో ఇప్పుడు వచ్చేసి మనము శిల్పారామంలోకి వచ్చేసామండి. రాగానే మనకు రాతి శిల్పాల విగ్రహ ఉద్యానవనం కనిపిస్తుంది. సో రాతితో చెక్కబడిన శిల్పాలన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఎంత బాగా చెక్కారో కదా, అసలు నీట్గా చక్కగా ఉన్నాయి. సో ఈ ఏరియా చూసారు కదా, ఇక్కడ ఈవినింగ్ 7 o'clock తర్వాత మ్యూజికల్ ఫౌంటైన్ స్టార్ట్ అవుతుంది. సో అది కూడా నేను క్లిప్ యాడ్ చేశాను చూడండి ఒకసారి, ఆఫ్టర్ 7. So friends, ippadi Nation Park lo anni kuda cover chesam manamu. Okateythe miss ayindi village museum ani cheppesi adi already nenu teesi pettanandi. Next video lo nenu upload chestanu endukante idi koddiga length ayipoyindi inka malli అది కూడా యాడ్ చేసామంటే మరి ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి చూసారు కదా వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను అండ్ ఈ రోజు వచ్చేసి ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను అంతతో అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ బై బై వీడి ఇంకా ఆడాలంట సో బై చెప్పేసాను సరే బై అండి.